సాగునీటి కోసం హనుమకొండ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో హసన్పర్తి మండలం అనంతసాగర్లో ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు కాపాడేందుకు ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లు వాగులోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాలువ నీళ్ళ కొరకు మా రైతన్నలు ఎంత బాధతోటి ఇక్కడికి వచ్చి ప్రతి అధికారికి మంత్రి గారు కూడా చెప్పినా గానీ ప్రతి అధికారి ఏమంటుండంటే వాకిరిచే నీళ్లు మాకు అది లేదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము దయచేసి మా వాకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎన్ని రకాల పోయినా కూడా ఎంత ఇబ్బంది పడ్డా కూడా నీళ్ళు ఇవ్వడం లేదు. మా పొలాలు మొత్తం టోటల్గా పెట్టుబడి పెట్టినాం, పెట్టుబడి పెట్టి ఇంకొక నెల రోజులు అయితే మా పంటలు బయటపడతాయి. నీళ్ళ కొరకు ఎంత ఇబ్బంది అవుతుందంటే పొలాలు వదులుకొని అన్ని వదులుకొని రోడ్డు మీద మాకు వాకు నీళ్ళని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని సాగునీటి కోసం హనుమకొండ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుజాత, సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కేటువంటి పరిస్థితి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించినటువంటి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదు, తమ పంటలు చేతికి వచ్చేటువంటి సమయానికి ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి పండించినటువంటి పంటలు నీరందక ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తమ పశువులకు నీరందకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. అధికారులు ఎస్ఆర్ఎస్పీ నీటి ద్వారా నీటిని విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించి తమకు నీరన్నీ అన్ని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు వాగులోకి నీరు వదిలితే తమ పశువులకు నీళ్లు అందడంతో పాటుగా పంటలకు నీళ్లు అంది తమ పంటలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఇటు రైతుల ఆందోళనతోటి జాతీయ రహదారి పైన ఇరువైపుల కూడా సుమారు 5 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇద్దరు పేర్కొన్నటువంటి పోలీసులు రైతులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఆందోళన విరమింపజేశారు. ప్రభుత్వం గనక స్పందించి తమ సాగునీటి సమస్యను గనక పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. సతీష్, రైతుల డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? అధికారులు అసలు ఏమంటున్నారు? అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా అధికారులు స్పందించలేదు. తమ సాగునీటి సమస్యను పరిష్కరించమంటే దాట వేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టి కష్టం చేసి పండించినటువంటి పంట పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. అధికారులు కూడా ఎన్నిసార్లు చెప్పినా రెస్పాండ్ కాలేదనేటువంటి విధంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.